హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మానికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మానికర్ వ్లాగ్స్. గైస్, ఇక్కడ నన్ను తెలంగాణలోని అండ్ హైదరాబాద్లోని ఉన్న మంచి యూనివర్సిటీస్ లిస్ట్ చెప్పండి సార్, నాకు బెస్ట్ లాస్ట్ అని అడుగుతున్నారు. సో దాని ప్రకారం నేను ఇక్కడ చేశాను. మీరు చూడొచ్చు, టీఎస్ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ వస్తే ఇందులో ఉంటాయి. ఇక్కడ యూనివర్సిటీ అనేవి ఉన్నాయి కొన్ని. ఆ యూనివర్సిటీని నేను షార్ట్అవుట్ చేసి ఒక లిస్ట్ చేశాను. ఆ లిస్ట్ ప్రకారం ఇప్పుడు మనం చూద్దాం, హైదరాబాద్ అండ్ తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. సో ఇందులో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, అంటే నాకు తెలిసిన నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నది. సో ఫస్ట్ ప్రయారిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూసీఈ ఫస్ట్. సెకండ్ వచ్చేసి మీరు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. సో థర్డ్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతిని. అండ్ సిక్స్త్ వచ్చేసి, ఇది కావాలనుకున్న వాళ్ళకే ఇది నేను చెప్పేది ఏంటంటే, జేఎన్టీయూ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఇది. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజు, మీకు ఇక్కడ 70,000 ఉంది, చూసుకోండి కావాలనుకున్న వాళ్ళు. దాని తర్వాత కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరంగల్. సో ఇది ఈ ఫీజు ఉంది, ఇక్కడ చూడండి సెవెంత్ ఆప్షన్ పెట్టాను. సో కేయూ కాలేజీలో ఎడ్యుకేషన్ చేయాలి అనుకునే వాళ్ళు, అంటే అక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి. అండ్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం, సో ఇందులో కూడా కోర్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇది ఒకసారి చూసుకునే ఆప్షన్స్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల. ఇది వచ్చేసి మనకి ఈ ఇయరే స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్లో చాలా కోర్సెస్ అనేవి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఒకసారి చూసుకోండి, కాలేజ్ వెబ్సైట్ చూసుకోండి, మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో ఇందులోకి వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది కాలేజ్ ఏ కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడైతే ప్రజెంట్గా వాళ్ళని డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు, ఇందులో కూడా కోర్సెస్ తక్కువే ఉంటాయి. సో ఇది కూడా మనం ఆప్షన్ తీసుకోవచ్చు. సో కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్, సో ఇది కూడా ఉంది మనకి, ఇది వరంగల్లో ఉంది. సో మీరు చూసుకున్నట్లయితే 35,000 ఉంది ఫీజు, చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంజీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నల్గొండ. సో నల్గొండలో ఉంది ఇక్కడ మహాత్మా గాంధీ, 35,000. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అన్నట్టు. రైట్, ఇందులో కూడా రెండు మూడు కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచెస్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇందులో కూడా రెండు కోర్సెస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కేయూ క్యాంపస్, వరంగల్లో ఉన్న కేయూ క్యాంపస్లో కూడా గర్ల్స్కి, ఓన్లీ ఫర్ గర్ల్స్కి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అనేవి ఉన్నాయి, అది 35,000. సో గైస్ ఇది, సో మీరు ఇచ్చినట్లయితే ఆప్షను ఇక్కడ నేను ఇచ్చాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో ఈ కాలేజ్ అంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్, కావాలనుకునే వాళ్ళు ఈ కాలేజ్ని ప్రిఫర్ చేయండి. ఈ విధంగా ఫాలో అయితే మంచిగా మీకు సీట్ వస్తుందని నేను చెప్పగలుగుతాను. ఇది నాకున్న ఎక్స్పీరియన్స్. మీరు కావాలనుకుంటే మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళిపోయి, టీఎస్ఎం సైట్ వెబ్సైట్లో ఇది వెబ్సైటు, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళండి. అక్కడ ఇలా మీకు ఒక్కొక్క కాలేజ్ చూసుకొని ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫీ స్ట్రక్చరు, కోర్సెస్ ఆఫర్ కూడా వస్తాయి. ప్రజెంట్కి ఇది ఇంకా అప్డేట్ కాలేదు, అప్డేట్ అయిన తర్వాత ఎంటే వస్తాయి. రేపు మీకు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా తెలుస్తుంది. రైట్, సో మీరు ఒకవేళ కుదరదు అంటే డైరెక్ట్ ఇట్లా కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ ట్యూషన్ ఫీ, ఫీ స్ట్రక్చర్ అవన్నీ చూసుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్ గైస్, నా వీడియో మీకు ఒక క్లారిటీ ఇచ్చినట్టున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లో వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటివరకు. బాయ్ బాయ్ గైస్.